బ్యూటిఫుల్ గా మీరు కూడా ప్రజలను మోసం చేస్తారు అనుకోవాలా? అంటే ఇంకా అందరం పార్ట్ అండ్ పార్సల్, ప్రజలు మేము అట్లా మోసం చేస్తేనే నమ్ముతున్నాం, నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు మా కంపల్షన్, ఇప్పుడు మేము గెలవాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య తెలంగాణ సంబంధించి పీపీఎస్ ని పాత వాటిని అన్నింటిని కూడా రద్దు చేయండి అన్నాడు, అది కూడా డ్రామానేనా? అంటే నేను డ్రామా అని అన్నాను, దానివల్ల ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఇప్పుడున్న అగ్రిమెంట్స్ అక్కడ ఏవైతే ప్రొడక్షన్ ఉందో ఓల్డ్ అగ్రిమెంట్స్ రద్దు అయితే న్యూ అగ్రిమెంట్స్ కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటే ఆయన ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్. బ్యూటిఫుల్ గా 9 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు, ఇది కూడా బ్యూటిఫుల్ గా మోసం చేశారు ఆంధ్ర ప్రజలు. నేనేమంటున్నా అండి, ఆంధ్ర తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరు, నమ్మడం కాదు ఇష్టం ఉండదు వాళ్ళకు, నమ్మకం నమ్మడం నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిననుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కారు ఉంది లగ్జరీ ఉంది కాబట్టి ఆయన అట్లే చెప్తాడు అంటారు. నేను కూడా నీకు ఎందుకు అంతకంటే, ఇప్పుడు నేను నా ఆస్తి అమ్మను ఉచితంగా ఇస్తే మా బాస అమ్మడు, కేసీఆర్ అమ్మడు, రాజశేఖర రెడ్డి అమ్మడు, జగన్మోహన్ రెడ్డి అమ్మడు, ఎవరు ఆస్తి? అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం, మీకు ఆ మాత్రం తెలియరా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించలే అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా ఇయ్యను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు, లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈరోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్, నమ్మడం నమ్మకపోవడం అదే చెప్తున్నా, మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అనవసరమైన వాటి మీద అనవసరంగా దృష్టి పెట్టొద్దు, అంటే ఆశించొద్దు. నువ్వు సర్టెన్ సెక్షన్స్ లో ఎస్, హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ, ఇవి గవర్నమెంట్ చేయాలా? గవర్నమెంట్ బాధ్యత ప్రభుత్వాలను నిలదీసి ప్రజలు చేయించుకోవాలా? నువ్వు ఇంట్లో నేనేం పని చేయను, నాకు ఉచితంగా నువ్వు భోజనం పెట్టు. ఇప్పుడు చివరాకరికి ఏమి మిగిలిందండి? మేము వండి వడ్డించడం తప్ప అన్ని ఉచితం చెప్పేసినాం. ఏమి చెప్పండి, వండి వడ్డిస్తే కూడా లేదు, నువ్వు నమిలి పెట్టాను అడిగేటట్టు వచ్చిన పరిస్థితి. కాబట్టి మమ్మల్ని ఆ వైపు మీరు డ్రైవ్ చేయకండి, పొలిటికల్ పార్టీస్ ని మీరు అర్థం. ఇవాళ అంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు మీరు, లైవ్ లో కొన్ని లక్షలాది లైవ్ లో చూడాలి కాబట్టి చెప్తున్నా, మన దేశంలో లేదు కాబట్టి ఇక్కడ నిజం చెప్తామని చెప్తున్నా. అక్కడికి పోతే మళ్ళీ అదే చెప్తాను నేను, మీరు అక్కడికి వచ్చి ఇదే నన్ను అడిగినారు, ఇంకేం చెప్పను, అట్లనే చెప్తా. ఇక్కడ చెప్పిన మీరు ఎట్లయినా ఉపయోగించుకోండి, కాకపోతే ఇట్స్ అండ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆడియన్స్ కోసం, గ్యాలరీ కోసం మాట్లాడతాం కొన్నిసార్లు. ఇక్కడ ఉండే గ్యాలరీకి నేను ఏం చెప్తున్నానో వాళ్ళ కనెక్ట్ అవుతున్నా. నేను ఇదే సేమ్ నా ఊర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్తే సార్కి ఏం పని పాట లేదు గెలిపించడానికి, ఏమో చెప్తాను చూడొచ్చు. కనీసం మా సార్ అమెరికా పోయినప్పుడైనా నిజం మాట్లాడి. ఇండియన్ డెమోక్రసీలో పొలిటీషియన్స్ ని కరప్ట్ చేసిన, పొలిటీషియన్స్ ని రకంగా ఆలోచన చేయడానికి చేసిన మా బాధ్యత ఉందని మీరు ఎంత అనుకుంటారో, మాకంటే ఎక్కువ బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు రిఫార్మ్స్ మీద ఉచితం వద్దని ఒక లైన్ తీసుకొని వచ్చిండు, 40 సీట్లకు పడగొట్టిండు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ఉచితం అన్నాడు, 240 సీట్లు ఇచ్చిండు. 2009లో అందరు అటు ఇటుగా చెప్పిండ్రు. ఇప్పుడు దాదాపుగా అందరు అదే లైన్. ఇప్పుడు మరి అదే చెప్తున్నా నేను, అన్ని ఫ్రీ అంటే మావి ఫ్రీకి ఇస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని చెప్తున్నాను. మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ఫ్రీకి ఇస్తా అంటే, రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ఫ్రీకి ఇస్తా అంటే, మావి మాకున్నాయి మేము. చంద్రబాబు నాయుడు నేను చెప్పేది ఒకటే అండి, నరేంద్ర మోడీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇండియన్ డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీస్ అనే వాటిని మీరు కంపల్షన్ క్రియేట్ చేస్తున్నారు మమ్మల్ని. మీరు ఆ రకమైన ఓటింగ్, ఒక ఆయన రిఫార్మ్స్, చంద్రబాబు నాయుడు గారు 100% రిఫార్మ్స్ గురించి చెప్పిండు. అరే మీరు 2004లో చంద్రబాబు నాయుడు గారు రిఫార్మ్స్ పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగిండు, రాజశేఖర రెడ్డి గారు అన్ని ఉచితమని ఓటు అడిగిండు, ప్రజలు అన్ని ఉచితం అనే పాపులర్ స్లోగన్ కి ఓటింగ్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు రీఅసైజ్ చేసుకున్నారు, అరే నేను ఎక్కడ పోయినా, ఎక్కడ మిస్ అయిపోయినా, నేను ఎక్కడ పోగొట్టుకున్నాను, ఉచితం అనే పదంలో పోగొట్టుకున్నా అనేది అర్థమైంది. ఓహో అక్కడ పట్టుకోవాలంటే మనం కూడా ఉచితం అనాలి. సరే కానీ రైట్ లేదు, డెమోక్రసీలో ఎక్కువ మెజారిటీ 51% ఓటింగ్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు రైట్. ఇక డెమోక్రసీలో ఇన్నోవా చెప్పేసాను, మీరు అది ఏమన్నా అనుకోండి,
కుర్చీ ఎక్కాలంటే 51% అనేది స్కేల్ డెమోక్రసీ. పబ్లిక్ మారాలా లేదంటే పొలిటీషియన్స్ మారాలా ఫస్ట్? పబ్లిక్ ఒక రేవంత్ రెడ్డి గారు మారితే కనుక మొత్తం మీకు ఆలోచించరా లేదంటే ఆలోచిస్తారు కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది రాజకీయ నాయకుడికి సొంతంగా ఏం అభిప్రాయం ఉండదు. గెలవాలనే ఒక ఒక ఇంటెన్షన్ ఉంటది. ఆ గెలవడానికి ఏది పనికొస్తే అదే చెప్తాము. ఇప్పుడు తెలంగాణ అంటే గెలుస్తాం అనుకుంటే తెలంగాణ అన్నారు. రేపు భవిష్యత్తులో ఇంకో పదం వాడితే ఉపయోగం అయితే అంటే ఇంకో పదం వాడతారు. ఆ తర్వాత ఇంకొకటి అంటే ఇంకొకటి వాడతారు. సో అల్టిమేట్ గా రాజకీయ నాయకుడికి గెలుపు అనేది ముఖ్యం. సో ప్రజలు చీట్ చేయడం ప్రధానం. ఆ ప్రజలు మా నుంచి చీటింగ్ కు గురి కావాలని కోరుకుంటారని చెప్తారు. మేము చేయట్లేదు. సమాజం గానీ సొసైటీ గానీ ఒక లీడర్ అనేవాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు జనరల్ గా. డెఫినెట్ గా. సో మీరు ఒక్కళ్ళు మారితే కనుక అనేక మంది ప్రజలు మార్చగలరు. మీరు ఏ విధంగా అయితే అబద్ధం చెప్పి మీ వైపు తిప్పుకుంటున్నారో నిజం చెప్పి కూడా అదే అలానే తిప్పుకోవచ్చు. నేను అబద్ధం అనట్లేదండి, నిజం చెప్పట్లేదు అంటున్నా. నేను అబద్ధం చెప్పకపోతే చెప్తున్నారు దాంతో చిన్న అర్థం ఉంది. నేను నిజం చెప్పకపోవచ్చు కానీ అబద్ధం చెప్పట్లేదు అని అంటే అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేనప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు. లేకపోతే నేను నిజం చెప్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను నిజం చెప్పకపోవచ్చు. పొలిటీషియన్స్ అయితే మారు, ప్రజలు మోసం చేస్తున్నారు. పొలిటీషియన్ అనే వాళ్ళకి సొంత ఫిలాసఫీ ఏం ఉండదు సుబ్బారావు గారు. నేను అదే చెప్తున్నా, పాపులర్ జనాలను రీచ్ అవ్వడానికి పాపులర్ స్లోగన్ ఏది ఉంటే అది తీసుకొని వస్తున్నారు. ఇండియన్ డెమోక్రసీ అట్లా తయారైంది.